ఎన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నామండి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ అమెరికా వెళ్ళాను. వెళ్ళి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు చూసి మనకు తేడా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను 24 సంవత్సరాల వయసులో వెళ్ళాను. అంటే 24 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సంస్కృతి సాంప్రదాయాలుగా చూసి అక్కడికి వెళ్ళేసరికి టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఒక వివాహ వ్యవస్థ ఉండదు, కుటుంబ వ్యవస్థ ఉండదు, మనిషికి సంబంధం ఉండదు, అసలు సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. మరి మన సమాజం ఎట్లాంటిది, మనం వచ్చింది ఎలాంటి సంస్కృతి నుంచి అని ఆలోచించడం మొదలుపెట్టి గమనించడం మొదలుపెట్టిన దానిలో ముఖ్యంగా నేను ఒకటేమని గమనించిన అంటే వాళ్ళ రాజ్యాంగం చాలా చిన్న పుస్తకం అండి. నేను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నప్పుడు మాకు లీగల్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఒక లాయర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఎందుకు అంత చిన్నగా ఉంది, మరి మనది ఎందుకు ఇంత పెద్దగా ఉంది అని చూడడం మొదలు పెడితే మన దానిలో నువ్వు ఇది చేస్తే నీకు ఇది శిక్ష, నువ్వు ఇది చేస్తే ఇది శిక్ష అంటే ప్రతి ఒక తప్పుకి శిక్షలు ఉన్నాయి కానీ ఎక్కడ బాధ్యతాయుతంగా ఉండేది లేదు. మరి మన రాజ్యాంగం మనకి ఎవరు రాసి పెట్టినరు, మనకేమని చెప్పినరు అంటే అంబేద్కర్ రాసి పెట్టినరు అని చెప్పారు. కానీ అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన రాజ్యాంగం 1856 1936 బ్రిటిష్ ఇండియా యాక్ట్ నుంచి డిరైవ్ చేయబడింది. అంటే మనం బానిసలుగా ఉన్నప్పుడు చట్టం చేయబడింది, ఆ చట్టాన్ని మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు కంటిన్యూ చేస్తున్నామంటే మనకు అభిమానం, స్వాభిమానం, మన సంస్కృతి పట్ల గర్వం, మన దాని గురించి మనకు కావాల్సిన ప్రైడ్ లేకపోవడం వల్ల. ఎందుకు లేదు అంటే ఆక్రాంతాలు మన మీద చేసిన దాడికి మనం లోపల లోకల్కి కుకూన్లోకి వెళ్ళిపోయాం అన్నమాట. అంటే మనల్ని మనం తగ్గించుకుంటూ మన లోపలికి మనం వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంబేద్కర్ గారు ఈ రీసెర్చ్లోనే నేను అంబేద్కర్ గారి బుక్స్లో చాలా చదవడం జరిగింది. ఆయనే మన రాజ్యాంగాన్ని కాల్చివేసే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిగా ఉంటాను అని అన్నారు. ఎన్నో బుక్స్లో ఆయన రాసిన, ఒక వ్యక్తి కష్టపడి రాసిన బుక్ను ఎవరైనా కాల్చుతా అంటారా? ఆయన ఎందుకన్నారు అంటే మన మీద మనది ఏది కూడా మనకు కావాల్సింది మనదైంది మనదైనది సత్యాన్ని అంతా పక్కన పెట్టి సూపర్ఫిషియల్గా ఉన్నదంతా మనకు చెప్తూ వచ్చారు. అందుకే మనకు ప్రైడ్ లేదు. ఇదే టాపిక్లో అంబేద్కర్ గారు ఇంకో విషయం ఏం చెప్పానంటే బ్రాహ్మణులు ఎప్పటివరకైతే ఈ హిందూ ధర్మాన్ని కాపాడుతారో, అంటే వాళ్ళ వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ ఎప్పటివరకైతే సేఫ్గా ఉంటుందో అప్పటి వరకు ఈ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని రాశారు. ఇంకా నేను అంబేద్కర్ గారి రీసెర్చ్ స్టార్ట్ చేస్తే ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఆయనకు మనకు గ్యాప్ క్రియేట్ చేసిండ్రు వ్యవస్థను తీసుకొచ్చి, ఆ వర్ణ వ్యవస్థను బూచిగా చూపించి ఆయన హిందువులకు వ్యతిరేకము అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఏ పాయింట్లో కూడా ఆయన ఎక్కడ హిందువులకు వ్యతిరేకంగా ఉండరు. ఈరోజు మనం ఈ సభ పెట్టుకున్న దానిలో గుడిల టాపిక్, గుళ్ళు మన దేవాలయాల గురించి ఎండోమెంట్ని అందరికన్నా ముందు వ్యతిరేకించింది అంబేద్కర్ గారు. అసలు ఎండోమెంట్ అనేది తీసుకొచ్చింది 1890 సౌత్ ఇండియాలో మద్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు మన మీద బలవంతంగా ఎందుకు రుద్దారు అంటే దేవాలయాలు అనేటివి ఏదైనా ఒక ధర్మాన్ని మీరు పరిరక్షించుకోవాలి అంటే ఆ ధర్మాన్ని మీకు నేర్పించేది, ఆ ధర్మానికి ప్రతిరూపమైనటువంటిది ఒక ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు తల్లి అనగానే ఏదో హాలుసినేషన్లో ఊహించుకోరు, మీకు గుర్తొచ్చేస్తుంది మీ అమ్మ మొహం ఎట్లా ఉంది, ముక్కు ఎట్లా ఉంది, ఏంది అనేది గుర్తొచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా అసలు అదే వ్యవస్థలో అదే ఆలోచనలు ఉన్నారు, వాళ్ళు ఆ విషయాన్ని క్యాచ్ చేసిండ్రు. కాబట్టే వీళ్ళు బ్రాహ్మణులను అటాక్ చేయడం మొదలుపెట్టింది. బ్రాహ్మణుల ముఖ్య వృత్తి ఏంటి? దేవాలయాలను చూసుకోవడం. మరి ఈ దేవాలయాల్లో ఉన్న బ్రాహ్మణులు అందరూ శూద్రుల మీద అటాక్ చేశారా అంటే చేయలేదు. అదంతా మన మీద తీసుకొచ్చిన ఒక అబద్ధపు ప్రచారం. ఎందుకంటే నువ్వు ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి ఉంటావు, ఈ జన్మలో శూద్రుడిగా పుట్టి ఉంటావు, వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ అదే అట్లే పుడతావనేముంది, పోయిన జన్మలో నువ్వు ఏమై ఉంటావు అనేది ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరీరం మనదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా స్త్రీగా నాకు ఈ శరీరం ఉంది, కానీ నేను ఈ శరీరాన్న ఆత్మస్వరూపాన్న? మనం ఆత్మస్వరూపం. ఈ నాలెడ్జ్ని మనకు అందించేది బ్రాహ్మణులు. సో ఈ బ్రాహ్మణుల వ్యవస్థ దేవాలయాలతో ముడిపడింది. సో ఎట్ ఏ టైం ఇటు బ్రాహ్మణుల వ్యవస్థని దేవాలయ వ్యవస్థని రెండింటినీ ఒక భయంకరమైన వెన్నుపోటు, ఒక భయంకరమైన దాడి చేయడం వల్ల దాన్ని ఇంతవరకు మనం ఆ దాడి నుంచి ఇంతవరకు కోలుకోలేకపోయాం. దానిలో మెయిన్గా ఈ దేవాలయాల్లో వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం అనేది ఏదైతే ఉందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత అది ఇంకా దారుణంగా అయింది. ఇది మనం
చెప్తే ఎవరు జీర్ణించుకోలేని విషయం. కానీ ఈ కమ్యూనిస్టుల ప్రభావంతో ఈ 70 సంవత్సరాలలో 1947 నుంచి ఇప్పటి వరకు దీని మీద జరుగుతున్న దాడులు ఇంకా దారుణమైనవి. ఎలాంటి అంటే చిన్న రెనోవేషన్ పేరు మీద, రెనోవేషన్ అంటారు అంటే అనేసి ఇక్కడ దీన్ని ఒక మరమ్మత్తు చేయాలి అని మొదలు పెడతారు. పెట్టేసి ఆల్రెడీ అవి కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న హెరిటేజ్ అది, దాన్ని మరమ్మత్తు పేరు మీద మీరు దాన్ని ఏదన్నా ఇప్పుడు ఒక మంచి కళాఖండం స్టోన్ మీద కార్వ్ చేసింది అనుకోండి, దాన్ని మరమ్మత్తు పేరు మీద దాన్ని నీట్గా చేయాలని చేస్తే దాని మీద ఉన్న శిల్ప చెక్కినది అది పోతుందా ఉంటుందా? ఆబ్వియస్లీ పోతుంది. సో ఏం జరుగుతుంది అక్కడ ఇండైరెక్ట్గా, మీది వేల సంవత్సరాల కిందది కాదు అని దాన్ని ఎరేజ్ చేస్తూ మనల్ని క్రిస్టియానిటీ తర్వాత వచ్చిన మతం కిందికి మనల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ దీన్ని అలా చేయడము అనేది హైలీ ఇంపాసిబుల్. ఒక మనుషులు, ఒక సమూహము, ఒక మతము కలిసి ఈ సనాతన ధర్మాన్ని ఏమి చేయలేవు అనేది ఎక్కడిదక్కడ ప్రూఫ్స్ వస్తున్నాయి. ఎన్నో దేవాలయాలు చూడండి, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ అంటే ఎపిగ్రాఫీ అనేది ఒక సైంటిఫిక్ టర్మ్ అన్నమాట. మనము దాన్ని టెస్ట్ చేస్తే ఆ స్టోన్ ఎన్ని సంవత్సరాల కిందది అంటే దాని మీద చెక్కబడింది ఎన్నేళ్ళ కిందది అని తెలుసుకోవడానికి వీలయ్యేదన్నమాట. అలా చేసిన ప్రతిసారి సనాతన ధర్మం క్రిస్టియానిటీ కంటే కనీసం 5,000-10,000 సంవత్సరాల ముందది అని తెలిసిపోతుంది. సో వీళ్ళు మన క్రోనాలజీని తగ్గించడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఇది అంత పైకి ఎదుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనము ఈ జనరేషన్లో రామ జన్మభూమికి మనం సాక్షులుగా ఉండడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఒక 25 తరాలు ఆ ఆశతోని చూసి 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 చనిపోయినారు. ఒక తరం మొత్తం వాళ్ళ కళ్ళ ముందు రామ జన్మభూమి డెమాలిష్ అవుతుంటే చూసి భరించుకోలేకపోయింది. మనము దీనికి సాక్షులుగా ఉండడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. చిన్నపిల్లలు వాళ్ళకి ఈ విషయం గురించి అవగాహన ఉండదు. మనకంటే చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు రేపు రామ జన్మభూమి అయిన తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వాళ్ళకు వయస్సు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మనం ఎంత అదృష్టవంతులం, మనం దానికి నిధి కోసం వెళ్ళినాం, ఇవన్నీ చేయగలం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన అభిమానాన్ని, స్వాభిమానాన్ని మనం నిలబెట్టుకునే ఒక అవకాశం దొరికింది. సో దీన్ని మనం నిలబెట్టుకొని ఎలా నిలబెట్టుకోవాలి అంటే ఈ దేవాలయాలను కాపాడుకోవడం, దేవాలయాలను ఫస్ట్ ఎండోమెంట్ నుంచి వెళ్ళి తీసేయడం. ఎండోమెంట్ కేవలం మనకే ఉంది, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి లేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఎండోమెంట్ దేవాలయాలకు ఇచ్చే కరెంటు బిల్లు 8 రూపాయలు ఉంటే చర్చ్కు మసీదుకి 2 రూపాయలు. ఎండోమెంట్ దేవాలయాలను గురుకులాలు ఓన్గా రన్ చేసుకునే ఫ్రీడమ్ని ఇవ్వలేదు, అంటే 100% ఫ్రీడమ్ ఇవ్వలేదు. బట్ ఒక మద్రసా నడుపుకునేందుకు మసీదుకి ఉంటుంది, ఒక కాన్వెంట్ని దాని రిలేటెడ్ యాక్టివిటీస్ని చేసుకునేందుకు చర్చ్కు ఉంటుంది. సో ఇవి ఈ రెండు 1947కి ముందే ప్లాన్ చేసుకోబడింది. ఎందుకు? వాళ్ళ లోపల యూనిటీ ఒకటి, రెండోది వాళ్ళు మెయిన్ అప్పటి సో కాల్డ్ కాంగ్రెస్, సో కాల్డ్ మహాత్మా వాళ్ళు ఏం చేశారంటే వాళ్లకు సపోర్ట్గా ఉన్నారు, మెజారిటీని తొక్కడంలో సక్సెస్ అయినారు. మరి మెజారిటీ తొక్కడంలో సక్సెస్ అయిన ఆ మెజారిటీలో ఉడుకు రక్తం ఉన్నవాళ్ళు ఆ కాంగ్రెస్ని వదిలేసి ఆర్ఎస్ఎస్ అని కొత్తగా ఒక అనుబంధ సంస్థను మొదలుపెట్టారు. ఇప్పుడు దాన్ని టెర్రరిస్టులు, ఆర్ఎస్ఎస్ టెర్రరిస్టులు అని చెప్పడం మొదలుపెట్టారు. ఎవరు? ఈ లెఫ్టిస్టులు. సో వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే మనము చాలా విషయాలలో డైరెక్షన్, ఎట్లా అంటే ఒక పులి ఉన్నదనుకోండి, అది వేటాడే ముందు ఎంతో అలర్ట్గా ఉంటుంది, దాని ప్రేనే కాకుండా డైరెక్షన్స్ కూడా చూసుకుంటుంది. ద సేమ్ ఇప్పుడు అలాగే మనం కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఒక్కవైపు దాడి జరుగుతున్నప్పుడు ఒకటే దాన్ని అటాక్ చేయడం కాదు, మల్టిపుల్ దాడులు జరుగుతున్నప్పుడు అన్నిటికీ అలర్ట్గా ఉండాలి. సో దీనికి మనం చాలా అలర్ట్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండాలి. మరి మనం ఒక ఇప్పుడు మొత్తం 100 కోట్లలో 7 కోట్ల మంది మాత్రమే భారతీయతవాదంతో ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ సెక్యులర్లుగా ఉన్నారు. సెక్యులర్ని మనం ఒకటి విజన్ పెట్టుకోవాలి, ప్రతి వారంలో ఒక సెక్యులర్ని హిందూ సింహంగా మార్చేస్తా. అసలు కరెక్ట్గా భాషలో చెప్పాలంటే ఒక సెక్యులర్ కుక్కని హిందూ సింహంగా మార్చుదాం, ఇది మన ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి. ఆ సెక్యులర్ కుక్క హిందూ సింహంగా మారకపోతే ఒక హిందూ సింహంని ఎడారి మతాలు చంపేస్తే చూసుకుంటూ ఉంటుంది. సో మన సింహాలను మనం కోల్పోవద్దు, మనం సింహాలం.
ఒక సింహం ఒక దగ్గర ఉంటే 10 నక్కలు ఉన్నాయి అనుకోండి, 10 నక్కలు సింహం మీద దాడి చేసి సింహాన్ని చంపగలవు, అవునా కదా? అదే ఇంకొక సింహం రాగానే 10 నక్కలు పారిపోతాయి. ఇన్ ద అలా మనము సింహాలము, ఒక సింహానికి ఇంకొక సింహం తోడుగా ఉండాలి. దీనికి ఇది నేను హిందుత్వవాదంగా చెప్పాల్సిన విషయం. సో సింహాలన్నీ ఇంకొక సింహాలను తయారు చేస్తాయని ఆశిస్తూ.